చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల విశ్వాసం అయితే పార్టీ క్యాడర్ కోల్పోయింది. ఇక ముందు ఆయన ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా నేను అధ్యక్షుడైనప్పటి నుంచి చెబుతానే అన్నాను, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తి పార్టీని నడపలేడు, రాష్ట్రాన్ని నడపలేడు, చాలా ప్రమాదకరమైనటువంటి నాయకత్వం కింద రాష్ట్రం ఉంది అనేటువంటి ఒక మాట. అది వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రహించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో జాయిన్ అవుతున్నారు. ఆకర్ష ఏం లేదు, ఎవరు వస్తే వాళ్ళని జాయి మేమేమి రాళ్ళేయట్లేదండి. వాళ్ళే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం వస్తున్నారు తప్ప మేమెవరూ రాళ్ళేయట్లేదు. తీసుకుంటున్నాంగా. ఆయన ఈ మధ్య చెప్పి TV9లో స్టోరీ చూశానండి, స్టోరీ వచ్చిందని చెప్పారు, నేను కూడా చూడలేదు. అమిత్ షా గారు ఆయనకు ఫోన్ చేసి నీతి పొరపాటు చేశామని చెప్పేసి అమిత్ షా గారు ఫోన్ చేసినట్టు ఒక స్టోరీ మరి వచ్చింది, నాకు తెలియదు, నాకు కూడా ఎవరో చెప్పారు మరి. అది మాకు అమిత్ షా గారు నర్సరావుపేటలో చాలా కేటగరికల్గా చెప్పారండి. ఇక ముందు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వైపు చూడటానికి కూడా మేము ఇష్టపడం. చంద్రబాబు నాయుడికి సంబంధించినంత వరకు మా డోర్స్ క్లోజ్ చేసామనేటువంటి మాట అమిత్ షా గారు చాలా కేటగరికల్గా చెప్పారు. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.